సాధారణంగా మగపిల్లలు 18 ఏళ్లకు ఆడపిల్లలు 16 ఏళ్ల వరకు ఎముకల పెరుగుదల ఉంటుంది. కొంతవరకు ఎత్తులు తల్లిదండ్రుల జీన్స్ కూడా ప్రభావం చూపుతుంది. అలాగే కొన్ని ఆహారాలను డైట్లో భాగంగా చేసుకుంటే ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎత్తు పెరగాలంటే వ్యాయామం పౌష్టికాహారం తీసుకోవాలి. కొన్ని రకాల మినరల్స్ ప్రోటీన్స్ సహజంగా ఎత్తు పెరగడానికి దోహదపడతాయి. గుడ్లలో విటమిన్ డి కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల పెరుగుదల బలంగా ఉండటానికి బాగా సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి. వైద్యులు కూడా అదే చెబుతారు. ఆకుకూరల్లో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్ మరియు న్యూట్రిషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ డైట్లో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బ్రొకోలీని తినడం అలవాటు చేసుకోవాలి. పండ్లల్లో అరటి పండును తినడం అలవాటు చేసుకోవాలి. అరటిపండు ఎముకలను బలంగా చేయటమే కాకుండా మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. పెరుగులు ప్రోటీన్లు కాల్షియం విటమిన్ ఏ బి డి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎత్తు పెరగటంలో సహాయపడతాయి. క్యారెట్స్ లో విటమిన్ ఏ సిలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ ఎముకలకు అవసరమయ్యే కాల్షియాన్ని నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి.